తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ కార్డులు అంటే రేషన్ కానీ ఇతర కార్డులు, హెల్త్ కార్డు కానీ ఇతర పథకాలకు సంబంధించిన కార్డులు అన్నీ కలిపి ఒకే కార్డు, సింగిల్ కార్డు రూపంలో చేయాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి సింగిల్ కార్డు అంటే డిజిటల్ కార్డు ఆల్రెడీ హర్యానా, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ మధ్యనే చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబంలో ఈ యొక్క డిజిటల్ కార్డుని ఇచ్చి వాళ్ళకు రేషన్ కానీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే విధంగా డిజిటలైజ్ చేయాలని ఆలోచన. దీంట్లో కుటుంబ సభ్యులందరినీ చేర్చాలని, అయితే కుటుంబ సభ్యులు కూడా కలయికలు కానీ ఎప్పుడన్నా కుటుంబ సభ్యుల్లో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఇది ఒక కంటిన్యూ ప్రక్రియగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కొంతమంది కొన్ని శాఖను అప్పగించి ఈ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక సమాచారం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒక కుటుంబ సమాచారం తీసుకొని వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ సరైన పద్ధతిలో అందుతున్నాయా లేదా అనే మానిటరింగ్ సిస్టమ్ చాలా ఈజీ కావడమే కాకుండా ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అప్పుడు బ్రహ్మాండంగా నడిచింది, దాన్ని మళ్ళీ అదే విధంగా నడిపించాలంటే ఈవెన్ ఈ డిజిటల్ కార్డ్స్తో పాటు ప్రతి కుటుంబంలో వారి ఆరోగ్యం మీద ఒక ప్రొఫైల్ కూడా తయారు చేసినట్టయితే వారి అందరి డీటెయిల్స్ కూడా మన ఈ డిజిటల్ సిస్టంలో ఉంటాయి. వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించడానికి చాలా ఈజీ అవుతుంది అన్న ఒక ఆలోచన. దీనికి సంబంధించి పైలట్గా అంటే ముఖ్యంగా పోయిన నెల 3 రోజులు కొంతమందిని అధికారులను ఈ 3 రాష్ట్రాలకు పంపించి అక్కడ చేసినటువంటి డిజిటల్ కార్డుల మీద ఒక అవగాహన తీసుకుంది. అక్కడ ఏమైనా తప్పిదాలు అంటే అక్కడ తీసుకున్న కార్డు మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఏమన్నా ఇష్యూస్ అంటే అక్కడ తీసుకున్న కార్డుల వల్ల కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కూడా ఐడెంటిఫై చేసి రమ్మన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసినాక సామాన్యునికి కష్టాలు లేకుండా ఉండాలని చెప్పి. అదేవిధంగా ఈ నెల 3 అంటే నిన్నటి నుంచి 7వ తారీఖు దాకా మనోళ్ళు ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ ఉన్న ఈ డిజిటల్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ మీద ఒక అవగాహన క్రియేట్ చేసుకుంటూ పైలట్ అని చెప్పి 238 స్థానాలు అంటే 119 నియోజకవర్గాలలో ఒక మున్సిపల్, ఒక గ్రామ పంచాయతీ అంటే ఒక రూరల్ ఒక అర్బన్ ఏరియా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఈ కార్డ్ని మనం ఆమోదం తెలుపక ముందే ప్రజల మధ్యనికి వెళ్ళి వాస్తవంగా ఈ కార్డులను ఏ విధంగా చేస్తే ప్రజలకు బెనిఫిట్ అయ్యింది, ఏ విధంగా చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డిజిటల్ కార్డుని వాడుకోగలుగుతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో ఈ 7వ తారీఖు కల్లా ఇక్కడ జరుగుతున్నటువంటి 238 నియోజకవర్గ 238 స్థానాల్లో 119 నియోజకవర్గాలలో ఈ యొక్క ప్రక్రియ నడిచిన తర్వాత దీనిపై వచ్చే చర్చ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ పౌర సరఫరాలు తర్వాత ఆరోగ్య శాఖ మిగతా శాఖలు అన్నింటితో కూర్చొని వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ 238 స్థానాలలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ సమీక్ష చేసిన తర్వాత ఈ సింగిల్ డిజిటల్ కార్డ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి. మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 4 గంటలకి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది, మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం, మన పంటలు, మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వం అన్ని కాల్వలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలోకి తీసుకొచ్చి
హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈరోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం. ఈరోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురవుతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని. కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.